ఓకే సార్, ఈసారి జరిగిన ఎన్నికల్లో ముఖ్యంగా హామీలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అసలు పప్పు పనులలో పంచుతామన్నట్లుగా ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చిన నేపథ్యం. ఎన్నికల హామీలో జగన్ వర్సెస్ చంద్రబాబు, ఈ హామీలను ఏ రకంగా చూడాలి సార్? ఎవరు దీన్ని నమ్మే పరిస్థితి ఉంటుంది? ఎవరికి ఇది ప్లస్ అయ్యే ఛాన్స్? ఇందులో ఒకటి, జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఇచ్చిన హామీలు లేవు, నో నావల్టీ. అది ఆయనకి ఏమైనా నెగిటివ్గా ఉంటే అది ఉండాలి. కానీ రాజశేఖర్ రెడ్డి 2009లో ఏ హామీ ఇవ్వలేదు, కొత్తగా ఏం హామీ ఇవ్వనన్నాడు. ఇంక ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇచ్చినంత కూడా ఇవ్వలేదు, కేవలం 7 గంటల విద్యుత్, 9 గంటలు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు ఇంటికి 2000 ఇస్తా అన్నాడు. మరి 2009లో ఏం జరిగింది? రాజశేఖర్ రెడ్డి గెలిచాడు. అంటే హామీల ప్రభావము ఎలా ఉంటుంది అన్నది అది ఒక ఉదాహరణ. అంటే సార్, అక్కడ త్రిముఖ పోటీ అనే అంశం అన్నది, అదే నేను దాంట్లో కూడా వస్తున్నాను. అది ఒక త్రిముఖ పోటీ అనే ఫ్యాక్టర్ కొంత ఉండొచ్చు. తెలంగాణలో మీరు గమనించండి, అదే బీఆర్ఎస్ పథకాలు అమలు చేసింది, కాంగ్రెస్ హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ హామీలు బాగా ప్రభావం చూపాయి. ఓకే, కాంగ్రెస్ హామీల ప్రభావాన్ని కనుక ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ట్రాపులేట్ చేస్తే కూటమి ప్రభావం ఎక్కువ ఉంటుందని కంక్లూజన్ రావచ్చు. సో ఇలా రకరకాల డైమెన్షన్స్లో ఇది ప్లే అవుతుంది. బట్ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అమలు చేస్తున్న వాటికి కాస్తంత విస్తరించి అమలు చేస్తా అన్నాడు తప్ప కొత్తగా చెప్పలేదు. కనుక ప్రత్యేక ఆకర్షణ ఉండదల్లా, నథింగ్ న్యూ కదా. ఇప్పుడు 90 మార్కులు వచ్చేవాడికి 92 వస్తే నువ్వు ఏం ఆకర్షణ అవుతుంది? 50 మార్కులు వచ్చేవాడికి 70 వచ్చింది అనుకోండి, 80 వచ్చింది అనుకోండి, చాలా ఆకర్షించబడతావు. అవును, అంటే అందుకే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి బోలెడు పథకాలు అమలు చేస్తున్నాడు కనుక ఆయన కొత్తగా ఏమీ చెప్పలేదు కనుక ఆయన మేనిఫెస్టోతో పోలిస్తే ట్రాక్షన్ కూటమి మేనిఫెస్టోకి ఎక్కువ వచ్చినమా నిజం, దాని అనుమానం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సూపర్ 6 పెన్షన్ 4000 ఇస్తానని, తల్లి దీవెన 2 ఇద్దరికి ఇస్తామని ఇలా చాలా చెప్పారు. ఇందులో ఇవి మరి అంటే బేసిక్గా మోర్ ట్రాక్షన్ నీకు కూటమి మేనిఫెస్టోకి రావటానికి కారణం అది, ట్రాక్షన్నే అది. నేను చాలా జాగ్రత్తగా పదాలు వాడుతున్నా, ఓటింగ్ అంటలేదు, అవును, ట్రాక్షన్. ఒకవేళ ఆ ట్రాక్షన్ ఓటింగ్గా కన్వర్ట్ అయితే కూటమి లాభం. ఇక ఈ హామీలలో ప్రధానమైన పథకాలే, వేరే హామీలు ఏం లేవు కదా. అవును, ఈ హామీల వల్ల పథకాల వల్ల ఒకటి ఏంటంటే కంపారిటివ్లీ వెల్ఫేర్ వరకు జగన్ బ్రాండ్ కన్నా చంద్రబాబు బ్రాండ్ వీక్. చంద్రబాబు నాయుడుకున్న బ్రాండ్ గుడ్ అడ్మినిస్ట్రేటర్ అని. ఓకే, సో పాలన సమర్థవంతంగా. నేను తిరుపతిలో ఈ మధ్య ఒక పెళ్ళికి రిసెప్షన్కి వెళ్ళి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో కారులో వస్తుంటే ఆ టాక్సీ డ్రైవర్తో మాట్లాడాను, నేను వీడియో కూడా పెట్టాను, దాదాపు 100,000 పైన చూశాను. ఆయన చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి పథకాలు సార్, చంద్రబాబు నాయుడు పాలన సార్ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం సార్, చంద్రబాబు నాయుడు అభివృద్ధి సార్ అన్నాడు. అంటే క్లియర్గా అడ్మినిస్ట్రేషన్ గట్టుకుంటుంది సార్ చంద్రబాబు నాయుడు టైంలో అని. సో అందువల్ల బ్రాండ్ జగన్కు డెఫినెట్గా మోర్ క్రెడిబిలిటీ ఉంటుంది హామీల పట్ల, పథకాల పట్ల, కంపారిటివ్లీ బ్రాండ్ చంద్రబాబుతో పోలిస్తే. మీకు గవర్నెన్స్, అడ్మినిస్ట్రేషను, డెవలప్మెంటు, ఎకనామిక్ గ్రోతు, పెట్టుబడులు ఇలాంటి విషయంలో చంద్రబాబు నాయుడుకు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. సంక్షేమము విషయంలో ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏమొస్తుంది అంటే ఈ కూటమి ఒక సమర్థవంతంగా ఒక డిబేట్ను మాత్రం తీసుకెళ్ళగలిగింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేస్తాడు కానీ అభివృద్ధి చేయడు అని, ఇది ప్రజల్లో కూడా చాలా బలంగా ఉంది. ఈవెన్ కూటమి చెప్పడము చెప్పకపోవడంతో సంబంధం లేకుండా ప్రజల్లో ఉన్న కూడా ఫీలింగ్. సో ప్రజల ఫీలింగ్కు ఒక పార్టీ చెబితే దానికి ఎక్కువ ట్రాక్షన్ ఉంటుంది, ప్రజల ఫీలింగ్లో లేని చెప్తే ట్రాక్షన్ ఉండదు. అవును, మీరు కేసీఆర్ ఎవరికి దొరకడన్న భావన ప్రజల్లో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీ చెప్పినప్పుడు ప్రజలు ఆకర్షించబడ్డారు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రజలు భావించారు, బీఆర్ఎస్ మేము ఎన్ని లెక్కలు చెప్పినా. అవును, సో కాంగ్రెస్ పార్టీ చెప్పింది కనుక ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. కేసీఆర్ కుటుంబమే మొత్తం డామినేట్ చేస్తుంది, తెలంగాణ ఉద్యమ ఫలితాలను అందుకుంటున్న ప్రజల్లో భావన ఉండే కాంగ్రెస్ చెప్పింది కనుక అది లాభపడ్డది. అంటే ప్రజల్లో ఉన్నటువంటి భావాన్ని పార్టీలు వ్యక్తం చేసినప్పుడు అది చాలా సమర్థవంతంగా ప్రజలపైన ప్రభావం చూపుతుంది. అందువల్ల ప్రజల్లో ఆ భావన ఉన్నది, సంక్షేమం బాగా జరుగుతుంది కరెక్టే కానీ ఆ డెవలప్మెంట్ లేదు కదా అని. ఇది ఖచ్చితంగా వైసీపీ కనుక దెబ్బ తగిలితే ఈ అంశం అది వైసీపీకి ఛాలెంజ్ అవుతుంది.
ఓకే, దెబ్బ తగులుతుందా లేదా మళ్ళీ జూన్ 1-4 చూసుకోవాల్సింది. అది నేను ఇప్పటికే ఇప్పుడు నేనేం కంక్లూజన్ చేయలేను, ఎందుకంటే ఎన్నికల కమిషన్ నిబంధన వాళ్ళు ఇక్కడ కీలకం. అవును, ఎవరైనా అనుకోవచ్చు సార్ పాము సావకుండా కట్ట ఇరగకుండా మాట్లాడుతున్నాడంటే ఎన్నికల కమిషన్ అట్లే చెప్పింది, పాము సావద్దు కట్ట ఇరగద్దనే చెప్పింది. అవును, అందువల్ల నేను పాము సావదు, నేను మాట్లాడదా కట్ట ఇరగదు. మీరు అర్థం చేసుకోవాలి పాము కట్ట గురించి, నాకు తెలియదు. అందువల్ల ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఉన్న పాము కట్టకు లోబడి నేను మాట్లాడతాను. సో వేరే వాళ్ళు ఎవరన్నా హద్దులు దాటచ్చు, ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, నేను దాటను హద్దులు. సో ఇక ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కూటమి సక్సెస్ఫుల్గా ఒక నరేటివ్ మాత్రం బిల్డ్ చేసి, ఆ నరేటివ్ ఏంటి అంటే ఎకనామిక్ గ్రోత్ లేకుండా, ఎంప్లాయ్మెంట్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా ఇచ్చే సంక్షేమం అన్సస్టైనబుల్, ఓకే, ఆ సంక్షేమమే సరిపోదు అని. ఇది ఏమైంది అంటే ఒక తల్లి తనకు వస్తున్న డబ్బులకు ఆనందపడ్డా తన బిడ్డకు ఉద్యోగం లేదన్న బాధ కూడా ఉంటుంది. ఇది ఈ డైమెన్షన్ కనుక ప్లే అయితే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. బట్ కూటమి సక్సెస్ఫుల్గా ఈ డైమెన్షన్ నరేటివ్ బిల్డ్ చేసింది. అది ఎన్ని సెక్షన్ల వరకు పట్టణ ప్రాంతాలకు పరిమితమైందా, గ్రామీణ ప్రాంతాలకు పరిమితం వెళ్ళిందా, జనంలోకి వెళ్ళిందా, డిస్పైట్ దిస్ ఫీలింగ్ స్టిల్ మాకు వెల్ఫేర్ వస్తుంది కదా అని ప్రజలు సంతోషపడ్డారో తెలియదు మనకు. సో బట్ అదొక క్యాంపెయిన్ నరేటివ్గా మాత్రం చాలా పవర్ఫుల్గా తీసుకెళ్ళగలిగారు. చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి బ్రాండ్కు ఈ నరేటివ్ కూడా లింక్ అయింది, సింక్ అయింది. లింకే కాదు సింక్ కూడా అయింది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ ఉంది కదా డెవలప్మెంట్ అని. సో ఎకనామిక్ గ్రోత్ డెవలప్మెంట్ చంద్రబాబు నాయుడు బ్రాండ్. జగన్ లెక్కలు చెప్పచ్చు, నా కాలంలో జిఎస్డిపి ఇంత పెరిగింది, చంద్రబాబు నాయుడు కాలంలో ఇంత జిఎస్డిపి పెరిగింది, కానీ ఈ లెక్కలు పబ్లిక్ పర్సెప్షన్ బీట్ చేయవు. ఇప్పుడు వైఎస్ఆర్ టీడీ టీఆర్ఎస్ కూడా బోల్ లెక్కలు చెప్పింది కదా, మేము ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అసలు 10 ఏళ్ళ కాంగ్రెస్ పాలన, అవన్నీ జనం పట్టించుకోలే. జనం పర్సెప్షన్ ఏంది కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదన్న, అంతే కదా. అవును, ఇక వేరే పర్సెప్షన్ లేదు. సో అందువల్ల పబ్లిక్ పర్సెప్షన్లో ఒక పవర్ఫుల్ నరేటివ్ను కూటమి బిల్డ్ చేయగలిగింది టువర్డ్స్ ఎకనామిక్ గ్రోత్. అంటే ఒక గ్రోత్ కాన్షియస్నెస్ ఉన్న ప్రజలు, అంటే గ్రోత్ లేదు అనే భావన జనంలోకి తీసుకు సక్సెస్ఫుల్ అయ్యగలిగింది. అయితే ఇది పట్టణ ప్రాంతాలకే పరిమితమా, గ్రామీణ ప్రాంతాలకు పరిమితమా? ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రజలు అలా భావించినా కూడా, ఆ అసంతృప్తి ఉన్నా కూడా జగన్కు సంక్షేమం అయితే ఇస్తున్నాడు కదా అని భావించారో చూడాలి. తర్వాత పథకాల విషయంలో జరిగిన ఇంకో డైమెన్షన్ ఏంటంటే పథకాలు ఇచ్చారు, పన్నులు పెంచారు అన్నది కూడా టీడీపీ సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్ళింది. బాధులే బాధులు అనే కార్యక్రమం కావచ్చు, కన్సిస్టెంట్ క్యాంపెయిన్ రీత్యా మీకు, అంటే టీడీపీకి అడ్వాంటేజ్ ఒకటి వచ్చింది, వైసీపీ కోమో జగన్ ఒక్కడే క్యాంపెయినర్. అవును, అందుకే మీరు లాస్ట్ వరకు చూడండి జగన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా మీకు కలసర కనబడ్డది. చంద్రబాబు నాయుడు మాత్రం చాలా యాక్టివ్గా క్యాంపెయిన్ చేశాడు, మామూలు యాక్టివ్ కాదు. ఆయన అడ్వాన్సింగ్ ఏజ్, ఆయన ఆరోగ్య కారణాలు ఇస్తే బెయిల్ మీద వచ్చాడు అసలు విషయం అది. బట్ స్టిల్ చంద్రబాబు నాయుడు చాలా సమర్థవంతంగా క్యాంపెయిన్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మనకు క్రికెట్లో ఉంటుంది, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వారికి నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి తేడా ఉంటుంది. అవును, నెక్స్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు రేసింగ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు బీట్ చేయాలి. అవును, ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి టార్గెట్ ఉండదు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి టార్గెట్ ఉంటుంది. ఇప్పుడు మనకు చిన్నప్పుడు పల్లెటూరు నుంచి బుల్లక్ కార్ట్ ఎడ్ల బండి కట్టుకొని మేము ఊరికి వచ్చేవాళ్ళం, పోయేటప్పుడు ఏమో ఎడ్లు చాలా స్లోగా పోయేవి, రిటర్న్ ఇంటికి పోయేటప్పుడు మొత్తం దూకుడు మీద పోయేది, అందువల్ల రేసింగ్ ఉంటుంది ఇది. సో ఈ రేసింగ్ అనేది మీకు టీడీపీ క్యాంపెయిన్లో కనబడేది. ఓకే, ఎందుకంటే టీడీపీకు ఇది లైఫ్ అండ్ డెత్ అది, ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్ విల్ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ఉంటుందా చెప్పలేం అండ్ ఏజ్ రీత్యా. సో అందువల్ల చంద్రబాబు నాయుడుకు లొకేషన్ ఇన్స్టాల్ చేయాలన్నా కూడా ఎన్నిక కీలకం, టీడీపీ భవిష్యత్తు కూడా ఎన్నిక కీలకం. అందువల్ల వాళ్ళలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ చాలా క్లియర్గా కనబడ్డది. ఈ కిల్లర్ ఇన్స్టింక్ట్తో క్యాంపెయిన్ చేశారు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ. ఇంకా మోడీలో ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ కనబడలేదు, ఆయన అంటీ ముట్టని క్యాంపెయిన్ చేశాడు. ఆయన చంద్రబాబు నాయుడు పట్ల ప్రేమ ఉన్నాడా జగన్ పట్ల ప్రేమ ఉన్నాడా తెలియకుండా క్యాంపెయిన్ చేశాడు. కానీ ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మాత్రం చాలా పవర్ఫుల్గా క్యాంపెయిన్ చేశారు. ఈ క్యాంపెయిన్లో వీళ్ళు చాలా పెద్ద నరేటివ్ పట్టుకెళ్ళగలిగారు పన్నులు వేశారని. అయితే ఇది గ్రామీణ ప్రాంత ప్రజలపైన ఎంత ప్రభావం పడదో నాకు డౌటే, పట్టణ ప్రాంతాల్లో పడి ఉంటుంది, ఎందుకంటే ఇలాంటివి టాక్సెస్ కానీ ఇట్లాంటివి మోర్ ఇంపాక్ట్ ఆన్ అర్బన్ పీపుల్.
ఎందుకంటే రూరల్ పీపుల్ వాళ్ళ కన్సంప్షన్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళ వాళ్ళ కన్సంప్షన్, వాళ్ళ నెసెసిటీస్ తక్కువ ఉంటాయి కనుక వాళ్ళపైన ప్రభావం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు పెట్రోల్ డీజిల్ ధరల ప్రభావము, నీకు కారు వాడేవాడికి బండి వాడేవాడికి ప్రభావం ఎక్కువ ఉంటుంది. బండేవాడిని బస్సులు పోయేవాడికి ఏం ప్రభావం ఉంటుంది? సో అందువల్ల ఈ ప్రభావం రిషల్ రీత్యా పట్టణ, అందుకే మీకు పట్టణ ప్రాంతాల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత కారణం అది. ఇది సెకండ్ ఏంటి. ఇక మూడవది ఏంటి అంటే వెల్ఫేర్ ఎవరైనా చేయక తప్పదు కదా. నేను కొంతమంది అడిగితే ఏమో చంద్రబాబు నాయుడు ఇంక ఎక్కువ ఇస్తానంటాడు కదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడు నమ్మలేము అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, రెండు వినబడ్డాయి. చంద్రబాబు నాయుడు చెప్తారు కానీ చేయడు అని ఒక బాధ, ఒక సెక్షన్. ఇంకో సెక్షన్ ఏమో ఇప్పుడు జగన్ ఇచ్చిన ఆయన ఇచ్చి ఇంకా చంద్రబాబు నాయుడు ఎక్కువస్తారు కదా. అవును, ఎందుకంటే ప్రజలు చాలా అనుకుంటాం మనం గొప్పలు ఓటర్ దేవుళ్ళు ప్రజలే దేవుళ్ళు అంటాం, కానీ అందరిలోనూ స్వార్థం ఉంటుంది. నీలో ఉంటుంది, నాలో ఉంటుంది, ప్రజలు ఉంటుంది. నా దగ్గరకు ఒకసారి దిల్చున్న ప్రాంతంలో నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ అని ఒక వార్డ్ ఒక ఏరియా ఉంది, అక్కడ నుంచి నేను ఎమ్మెల్సీ ఉన్నప్పుడు నాకు జనం వచ్చారు. వచ్చి సార్ మా దగ్గర ఇంకో ఈ పని ఉంది సార్, మీరు మీకు రిప్రజెంటేషన్ ఇచ్చడానికి ఇచ్చారన్న. అంటే మీరు ఏ పార్టీ అని, మేమంతా కాంగ్రెస్ సార్ అన్నారు. నేను మీరు నీలం రాజశేఖర్ రెడ్డి నగర్ కదా, నీలం రాజశేఖర రెడ్డి ప్రఖ్యాత కమ్యూనిస్ట్ నాయకుడు కదా, నీలం రాజశేఖర రెడ్డి నగర్లో ఉన్న వాళ్ళు మరి సిపిఐ ఉండాలంటే వాళ్ళు ఏమన్నారు, నిజమే సార్ మాకు ఇళ్ల పట్టాలు భూ పోరాటంలో ఇప్పించింది సిపిఐ సార్, అందువల్ల మేము అప్పుడు ఎర్రజెండ కింద ఉన్నాం సార్, కానీ మాకు ఇప్పుడు ఇల్లు అయిపోయింది కదా సార్, మా అవసరం ఇప్పుడు ఇల్లు కాదు కదా, మా అవసరం ఇప్పుడు కరెంటు నల్లాలు రోడ్లు, ఇది సిపిఐ ఇప్పేది, కాంగ్రెస్ ఇప్పిస్తే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాం సార్. అంటే సంజీవ్ రెడ్డి గారి ఫ్యామిలీ అండి సంజీవ్ రెడ్డి తమ్ముడే. ఓకే ఓకే. సో నీలం సంజీవ్ రెడ్డి తమ్ముడే సార్, చాలా సీనియర్ కమ్యూనిస్ట్ నేత కదా, చంద్రశేఖర తర్వాత నెక్స్ట్ లీడర్. సో అంటే ప్రజల్లో ఉండే స్వార్థానికి ఉదాహరణ చెప్తున్నాను. అందువల్ల ఈ స్వార్థం కనుక ప్లే అప్ అయితే కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకొకటి సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వర్సెస్ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్. ఓకే, ఒకప్పుడు ప్రజలు సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉండేవారు రాజశేఖర రెడ్డి కాలం నాటికి కూడా, అరే మాకు ఇది ఇచ్చారు కదా అని ఒక సంతృప్తి, ఒక అభిమానం. ఇప్పుడు అది ప్లే అవుతుందా? అది ప్లే అయితే జగన్కి అడ్వాంటేజ్, డౌటే లేదు, జగన్కి చాలా హై అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, కానీ సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్, ఏం జబ్బులకి ఇస్తున్నాడు మా పైసలు మాకు ఇస్తున్నాడు కదా అనేటువంటి ఫ్యాక్టర్ ప్లే అయిపోయింది అనుకోండి. సో అదొక ఛాలెంజ్. అందుకే ఈ ఇంపాక్ట్ మీరు చెప్పిన హామీల ఇంపాక్ట్ యూనిఫామ్గా ఉండదు. ఓకే, ఎందుకంటే మీకు ప్రశాంత్ కిషోర్ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన అంచనా ఏదున్నా ఆయన క్లియర్గా వైసీపీ పట్ల తనకున్న వ్యతిరేకతను డెమాన్స్ట్రేట్ చేశాడు. ఆయన క్లియర్గా తెలుగుదేశంకు అనుకూలంగా బ్యాటింగ్ చేయాలనుకున్నాడు కనుక చేశాడు. యాజ్ ఎవ్రీ రైట్ టు డూ. కానీ ఆయన చెప్పిన విశ్లేషణలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్, ఒక ఆస్పిరేషనల్ స్టేట్, ఒక మిడిల్ ఇన్కమ్ స్టేట్, ఏదో బీహార్ లాగా ఒరిస్సా లాగా ఇచ్చిందికి దండం పెట్టి సంతోషపడే స్టేట్ కాదు. సో ఇట్స్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ స్టేట్ కనుక సంక్షేమం ఒక్కటే యాక్సెప్ట్ చేయరు, దాంతోపాటు ఎకనామీ ఇన్వెస్ట్మెంట్లు ఎంప్లాయ్మెంట్ కూడా అడుగుతారు అన్నాడు. అది ట్రూ, ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణ కరెక్ట్ అది, కానీ అది సమాజంలో అందరికి వర్తించదు. ఇప్పుడు ఎక్కడో పల్లెటూరులో ఒక వృద్ధురాలు, పల్లెటూరులో ఒక బలహీన వర్గము, అంటే సామాజికంగా ఆర్థికంగా శిథిలమైనటువంటి కుటుంబం ఉంటుంది, వాళ్ళకి ఆస్పిరేషనల్ ఎకనామిక్ గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ దెమ్ కదా. మీకు ఇప్పుడు ఉదాహరణకు మంచి రోడ్డు, మంచి రోడ్డు అనేది ఎవరికి, అవుటర్ రింగ్ రోడ్ ఎవరికి, హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్లో ప్రయాణం చేసే వాళ్ళకే కదా. ఓకే సార్, ఒక స్లమ్లో ఉంటూ తెల్లారి పోయి నాలుగు ఇళ్ళలో అంట్లు తోమి రాత్రి వరకు వచ్చి మళ్ళీ పండుకున్న రోడ్లకు అవుటర్ రింగ్తో ఏం సంబంధం? అవును. సో అందువల్ల ఇవన్నీ కూడా అందరి మీద ఈక్వల్గా ప్రభావం చూపదు. ఓకే సార్. సో బట్ డెఫినెట్గా ఒక సెక్షన్, అందుకే మీకు అర్బన్ మిడిల్ క్లాస్ వ్యతిరేకంగా ఉండడానికి కారణం ప్రశాంత్ కిషోర్ చేసిన విశ్లేషణ. ఓకే, కానీ పూరర్ సెక్షన్స్ సామాజికంగా ఆర్థికంగా శిథిలమైన అణగారిన కులాలు వర్గాలు క్లియర్గా జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉండే. ఓకే, ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా క్లియర్గా కాస్ట్ క్లాస్ డిఫరెన్షియేషన్ కనబడ్డది సార్. అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ క్లియర్, అర్బన్ యూత్ ట్రిబుల్ UIY, అప్పర్ కాస్ట్ అప్పర్ క్లాస్ అర్బన్ యూత్ కూటమి వైపు ఉన్నారు, లోయర్ కాస్ట్ లోయర్ క్లాస్ అండ్ ఓల్డ్ ఏజ్డ్ మిడిల్ అండ్ అబోవ్ ఏజ్డ్ వీళ్ళు వైసీపీతో ఉన్నారు. ఓకే, సో ఈ డైమెన్షన్స్ వల్లనే ఇంత టగ్ ఆఫ్ వార్ లాగా మనకు